మార్చి 13 2021 ఈ దినము దేవుని యొక్క వాగ్దానము దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము రండి అందరము ప్రార్థించదము జగద్రక్షకుడైన యేసువా మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా తండ్రి ఈరోజు ఈ యొక్క వాగ్దానము ద్వారా నిన్ను గూర్చిన వివరణను మాకు క్లుప్తంగా వివరించిన విధానాన్ని బట్టి మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా తండ్రి మిమ్మల్ని ఏ విధంగా పోల్చి ఉన్నారో అట్టి పోలికలను తండ్రి మాకు తెలియజేసినందులకై మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా మీ యొక్క తల వెంట్రుకలు ఏ విధంగా అయితే నైనా హిమము ఎంత తెల్లగా ఉండునో అంత తెల్లగా మీ యొక్క తల వెంట్రుకలు ఉండునని అదే విధముగా తండ్రి ఏ విధంగా అయితే అగ్ని తన యొక్క జ్వాలలను తండ్రి ఏ విధంగా చూపిస్తుందో అట్టి జ్వాలను నీ యొక్క నేత్రములు కలిగి ఉండునని తెలియజేసినందులకు మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా అదే విధముగా తండ్రి సముద్రము తన అలలతో ఏ విధంగా భయపెట్టునో అట్టి కంఠస్వరమును కలిగి ఉండునని మాకు తెలియజేసినందులకు మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా తండ్రి సూర్యుడిని ఏ విధంగా అయితే మేము చూడలేక తండ్రి చూడడానికి మా కన్నులు సరిపోవో అదే విధముగా మీ యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించునని మాకు తెలియజేసినందులకు మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా తండ్రి అట్టి మహిమను అట్టి స్వభావమును చూచుటకు మా యొక్క నేత్రములు చాలక మీ యొక్క పాదముల మీద సాగిలపడుచున్నాము తండ్రి అదే విధముగా తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను అని మమ్మలను ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా తండ్రి మాకు తెలియని భవిష్యత్తులో కలిగే విషయములను అదే విధముగా సమస్యమును నీ యొక్క లేఖనములో లెక్కింపజేసిన విధానాన్ని బట్టి మీకు వేలాదందముల స్తోత్రాలయ్యా తండ్రి రాబో కాలంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యలను ఎదుర్కొనుటకు నీ యొక్క తోడును నీడను మా ఎడల అనుగ్రహిస్తావని నమ్ముచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి ఆమేన్.